మెగా కాంపౌండ్లో ఎవరి గురించి చెప్పుకోవాలన్నా చిరంజీవి దగ్గర నుండి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో మెగా స్టార్గా ఎదిగి తన తరువాత తరం వారసులకు పరిశ్రమలో పూలబాట పరిచిన ఘనత మెగాస్టార్కి మాత్రమే దక్కుతుంది. అయితే చిరు సెట్ చేసిన మెగా కాంపౌండ్ నుండి ఇప్పటి వరకు 10 మందికి పైగా హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఒక్క నిహారిక మినహా మిగతా మెగా బ్యూటీస్ ఎవరూ స్క్రీన్పై మెరవలేదు. ఇందుకే మెగా కాంపౌండ్లో ఎంతమంది స్టార్స్ ఉన్నా నిహారిక మాత్రం చాలా స్పెషల్. ఆమె అమాయకత్వం, క్యూట్ స్మైల్, గడసరితనం, వాక్ చాతుర్యం, నటనలో ప్రతిభ ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ అంత పెద్ద మెగా డాటర్ అయినా సరే నిహారికాకి కూడా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని ఆమె ఎలా దాటగలిగారో, జీవితంలో నిహారిక తీసుకున్న ఆ 5 తెలివైన నిర్ణయాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నిహారిక 1993 డిసెంబర్ 18 కొణిదెల నాగబాబు పద్మజ దంపతులకు హైదరాబాద్లో జన్మించింది. ఆమె కన్నా ముందు ఈ దంపతులకు వరుణ్ తేజ్ జన్మించాడు. సో ఇంట్లో నాన్నకూర్చి నిహా అన్నమాట. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవికి కూడా కూతుర్లు ఉన్నా చిన్నప్పటి నుండి ఆయనకి నిహారిక అంటే అమితమైన అభిమానం. ఇలా తండ్రి దగ్గర మాత్రమే కాకుండా పెదనాన్న బాబాయ్ దగ్గర కూడా నిహా గారాభంగానే పెరిగింది. ఇలా ఎలాంటి కష్టాలు తెలియకుండా పెరిగిన ఈ మెగా డాటర్ మొదటిసారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు కంగారు పడలేదు, తన తండ్రికి ధైర్యాన్ని నూరిపోసింది. గతంలో నాగబాబు కూడా ఆ సమయంలో తాను ఆత్మహత్య చేసుకునే ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టింది నిహా కారణంగానే అని, ఆమె తన ప్రపంచమని తన ధైర్యమని నాగబాబు ఓపెన్గా చెప్పారు. సో నాన్నకి అంత కష్టం ఎదురైనప్పుడు తాను కూడా కృంగిపోకుండా ఆయనకి మద్దతు ఇవ్వడం నిహారిక చేసిన మొదటి తెలివైన పని. ఇక ఆరెంజ్ తర్వాత వచ్చిన కష్టాలు అన్నదమ్ములు తీర్చేసిన బతకడానికి కావలసిన డబ్బులు సంపాదించుకోవడానికి నాగబాబు బుల్లితెరపై అడుగుపెట్టారు. నిజానికి నిహా ఆ సమయంలో తన ఫిల్మ్ కోర్స్ కోసం ఫారెన్ పోవాల్సి ఉంది. కానీ ఆమె తన ఆలోచనలు అన్నీ మార్చుకొని డి డ్యాన్స్ షోకి హోస్ట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే తండ్రి కష్టానికి తన వంతుగా కొంత సహాయం అన్నమాట. సో ఇక్కడ ఇంటి అవసరాల కోసం తన ఆశలను వదులుకొని తక్కువ వయస్సులోనే బాధ్యతలు పైన వేసుకుంది నిహా. మొత్తం 2 ఎడిషన్స్కి నిహా హోస్ట్గా కొనసాగింది. ఈ పీరియడ్ నిహారికకి రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్కి కూడా బాగా ఉపయోగపడింది. ఇక మెల్లిగా ఆర్థిక కష్టాలు తీరుతున్నాయి అనగా నిహా అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా సెటిల్ అయిపోయాడు. అదే సమయంలో నాగబాబు కూడా జబర్దస్త్గా సెటిల్ అయిపోయాడు. ఇక తనకి తన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ణయించుకున్న తర్వాత నిహారిక వెబ్ సిరీస్లలో నటించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లోనూ తళుక్కుమంది. ఇక్కడ నిహా సాధించిన విజయాలను పక్కన పెడితే సరైన సమయంలో తన కలలని నిజం చేసుకోవడానికి నిహారిక గొప్పగా ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయాణంలో మంచి నటి అనిపించుకోగలిగింది. కానీ కమర్షియల్గా ఆమె సినిమాలు మాత్రం సక్సెస్ కాలేదు. కానీ నటి అవ్వాలన్న తన ఆశ నెరవేరింది. సో ఇది నిహా జీవితంలో తీసుకున్న 3వ తెలివైన నిర్ణయం. ఎక్కడ మొదలు పెట్టాలో కాదు, ఎక్కడ ఆపేయాలో తెలియడమే గొప్ప. ఈ విషయంలో నిహారిక సూపర్గా ఆలోచించింది. తెలుగులో హీరో వర్షిప్ ఎక్కువ. స్టార్ హీరోల కొడుకులను ఆదరించినంత బాగా కూతుర్లను ఆదరించరు ఫ్యాన్స్. తమ హీరో కూతురు మరో హీరో పక్కన నటించడం వారు జీర్ణించుకోలేరు. ఈ లెక్కను మార్చాలని ట్రై చేసింది నిహారిక. కానీ సక్సెస్ కాలేదు. అయితే తన వల్ల కావడం లేదు. ప్రేక్షకులు మెగా డాటర్ అయినా తనని హీరోయిన్గా చూడలేకపోతున్నారని తన ప్రయత్నాలను అక్కడితో ఆపేసింది. సో ఇది నిహా జీవితంలో తీసుకున్న 4వ మంచి నిర్ణయం. ఒకవేళ నటిగా కొనసాగుతూ ఉంటే మాత్రం ఆమె ఇంకా టెన్షన్లను పైన వేసుకున్నట్టు అయ్యేది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిహారిక పెళ్లి విషయం. ఫలానా వారితో నిహా ప్రేమలో ఉంది, నిహా పెళ్లి ఆ హీరోతోనే అంటూ గాథలు చాలానే వార్తలు వచ్చాయి. అయితే నిహారిక మాత్రం వాటన్నిటిని చాలా తేలిగ్గా ఫన్నీగానే తీసుకుంది. కానీ ఇదే సమయంలో తన ఫ్యామిలీకి ఉండే గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రేమ గీమా వంటి అంశాలకి దూరంగా ఉంటూ వచ్చింది. చివరికి పెద్దలు చూపించిన అబ్బాయిని వివాహమాడి జీవితంలో సెటిల్ అయిపోయింది. నిజంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఇంత ఆనందం మిగిలించడం కూడా గొప్ప పనే, తెలివైన పనే. సో చూసారే కదా, ఇవి నిహారిక
తన జీవితంలో తీసుకున్న 5 తెలివైన నిర్ణయాలు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.